టైం దిగాం. మన ఊరికి ఆటోలు దొరుకుతాయో దొరకవు. బాబు కందుకూర వస్తారా? రాదన్నా. అయ్యా కందుకూర వస్తారా? లేదు లేదు. బాబు మీరు రానండి. సారా అయ్యా కందుకూర వస్తారా? రాదు రాదు. ఏమండి కందుకూర వస్తారా? రాదు. బాబు కందుకూర వస్తా? కందుకూర రాదయ్యా. ఒక్కడ రానంటున్నాడు ఎలాగ? రోడ్లు ఏం బాగాలేవయ్యా. ఈ ఆటో మనూరు ఆటోలా ఉందండి. ఆటోలు అందగాడు ఆదరిస్తే అందరివాడా? ఎవడు ఈ అందగాడు ఈ అందరివాడు? ఎక్కడబ్బా ఆటోలు ఎవరు లేరు అన్నా? ఈ ఆటో అతను లేడా? అక్కడక్కడో పాండబ్బాలో ఉంటాడు చూడు. ఏ అందరివాడు ఒరే బంటి నువ్వా? మాధవ్ మావా నువ్వేంటి? వీడికి ఇంకా లాక్కొని అలవాటు పోలేదు. ఇదిగో 750 తీసుకో. ఎవరన్నా ఆయన అడగగానే డబ్బులు ఇచ్చాడు. బక్కర్రా. ఆహా మామూలు ఉండదు మరి. సర్లే చిల్లర 250 ఇటు ఇక్కడ వెళ్తా. ఎట్టా రేపు వస్తావుగా? తీసుకుందో లేపో. పెళ్ళ ఉన్నాయిరా అప్పుడు సంగతి చెప్తా. సరే సర్లే పో. ఫోన్ మోగుతుంది నీదేనా? నాదే. అంటే నీకు నువ్వే ఎలివేషన్ ఇచ్చుకుంటున్నావు అన్నమాట. మావా ఇక్కడ ఎవడ సినిమాకి వాడే హీరో వాడే డైరెక్టర్, వాడే ఎలివేషన్ వాడే ఇచ్చుకో, లేకపోతే నువ్వు ఇస్తావేంటి? ఏం చెప్పేవరా అన్నట్టు ఎప్పుడో 10 ఏళ్ల క్రితం పెట్టేబడ సర్దుకుని వదిలిపెట్టి వెళ్ళిపోయావు. సడన్ గా ఊడిపడ్డావేంటూ? ఎన్ని దేశాలు తిరిగినా ఏముందలే. పాపం చివరికి చేరవలసింది పుట్లోకే కదా. మాటల పుట్టమో నువ్వు అన్నట్టు నా మరదలు నీ కూతురు ప్రియా ఎలా ఉంది? రై దాని జోలు నీకెందుకురా? నేనేదో బాగోగుల గురించి అడిగాను మావా. గాల్లో కూడా దాని పేరు తలుచుకుని వచ్చేట్లేవుగా. అదేం లేదు లేరా. సర్లే సాయంత్రం కలుద్దాం, నాకు అసలే పని ఉంది, వెళ్తున్నా బాయ్. ఒరే నిన్నే నమ్ముకుని ఉన్నానరా. యా ఏంది మావా నువ్వు నన్ను ఇట్లా తగులుకున్నావు? నాకు చాలా ఇంపార్టెంట్ పని ఉంది, ఈరోజు సర్వీస్ లేదు. ఒరే ఆటో కొన్నది నడుపుకోవటానికే కదా. నడుపుకోవటానికి దానిలో డౌటే ఉంది? అలాగైతే కొంచెం ఊర్లో దింపేచ్చు కదరా. ఉంటాయి మావా కొన్ని ఇంపార్టెంట్ పనులు ఉంటాయి, అవి తెలిసినాయి అనుకో తట్టుకోలేరు. నువ్వైతే అసలు తట్టుకోలేవు. నా వల్ల కాదు మావా, నేను దింపలేను. నువ్వేంది మావా ఎట్ట తగులుకున్నావు నాకు? ఇదిగో నాకు నిజమన్నా చెప్పాలి, నన్ను ఇంటికాడన్నా దింపాలి. ఆ రెండిట్లో ఏది కుదరదు. తప్పదు. గడ్డుగాళ్ళలో జిడ్డుగాళ్ళలో తగులుకున్నావు మావా. తర్లే చెప్తా ఆగు. అలాగన్నా బాగుంది. ఈ జిడ్డుగారు ఏంటి ఆటోలోకి వస్తున్నాడు? చెప్తా అని చెప్పాగా, ఆటో కూర్చున్నావేంటి? అదే ఖర్చు చెప్తే కూర్చుంటే నీ పని ఆగిపోద్దు కదా. అదే ఆటోలో కూర్చుంటే నీకు నాకు ఏ ప్రాబ్లం ఉండదు. ఎక్కడికి వెళ్తే చెప్తే వెళ్ళిపోతావుగా. సరే నేను పెళ్లికి వెళ్తున్నా. రే నన్ను అక్కడిని వదిలేసి నువ్వు వెళ్తావా పెళ్లికి? ఒరే పెళ్లి భోజనం చేసి ఛానల్ అయిందిరా. ఒరే నేను వస్తానరా, నీ వల్ల పెళ్లి భోజనం చేస్తానరా. ప్లీజ్ నేను వస్తానరా. మావా అక్కడ భోజనాలు ఉండవు మావా. అంటే పెళ్లి కొడుకు అంత పిసినారా? వాడు పిసినారోడు కాదు, అక్కడ జరిగేది రిజిస్టర్ మ్యారేజ్. అవునా? అంటే లేచిపోయి పెళ్లి చేసుకుంటే రా పెళ్ళేనా? ఈ రెండు ప్రతిదానికి ఎగ్జాక్ట్ అవుతున్నాడు. లేచిపోయి పెళ్లి చూడాలని ఛానల్ నుంచి అనుకుంటున్నాను రాడు. ఇవాళ నీ వల్ల అది నేను చూస్తాను రా. అల్డు ప్లీజ్ 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 నేను వస్తాను రా. చిన్న పిల్లల్లో మారం పెడతాను, తీసుకెళ్తాగు. అలాగన్నావు బాగుంది. పెళ్ళి ఎవరిదిరా? అది మీ ఫ్రెండ్ దయ ఉంటుంది. మన ఊరేనా? అవును మన ఊర్లో నీకు ఫ్రెండ్స్ లేరు కదరా. పంపదీసి హైదరాబాద్ నుంచి మన ఊరు వచ్చి ఇక్కడ సెట్ చేసుకున్నాడా? అలా సెట్ చేసుకున్నాడంటే ఆడికి గుండె ధైర్యం ఎక్కువరా. మన ఊరు వచ్చి మన ఊరు అమ్మాయిని
ప్రేమించి లేపికెళ్ళి మనూరులో పెళ్లి చేసుకున్నాడంటే ఆడు మగోడ్రా. మావా పెళ్ళి నాదే మావా. ఏం మాట్లాడుతున్నావురా, నీకు పెళ్ళి ఏంట్రా? రే దవ్వడ మీద దంతే దంతాలన్నీ రాలిపోతాం. నీకు పెళ్ళా, అందులోనూ లేచిపోయే పెళ్ళా, రిజిస్ట్రీ మ్యారేజ్ అయ్యా, అందులో నా ఊర్లోనా? రే నిజం చెప్పరా, నువ్వు హైదరాబాద్ నుంచి వచ్చి ఇంటికే కదా ఇందాక పెళ్లి చేసుకుపోయాడు పోటుగాడు మగోడు అన్నావు, ఇప్పుడు నేనే చేసుకుంటున్నానంటే నువ్వు మగాడివా అని చూస్తున్నావు. అందుకే నీకేం చెప్పకూడదు, ఎదిగి అర్జెంట్ గెలిపా. అది కాదురా, నువ్వు ఆటో డ్రైవర్వి, నీకు ప్రేమ ఎందుకని? ఏ ఆటో డ్రైవర్ ప్రేమించకూడదా? ఆటో డ్రైవర్కి ఓ మనసు ఉంటుంది, ఆ మనసు ఒకళ్ళు కోరుకుంటది, ఆ కోరుకునే పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. ఇందులో తప్పేంటి? తర్లేరా, తప్పేం లేదు, కోపడుకో. నీకు పెళ్ళి అవుతుందంటే నాకు కూడా సంతోషమేరా. ఆ పిల్ల ఎవరు ఏంటో పాపం, ఆ పిల్ల ఎన్నెన్నో ఊహించుకుని ఉంటుంది కదరా. పోయి పోయి నిన్ను ప్రేమించింది. ఏంటో అన్న? ఏం లేదురా, నిన్ను ప్రేమించిన లక్కీ గోలు ఎవరా అని. సరే మామా, నీకు స్టోరీ మొత్తం చెప్తా గానీ నా పెళ్ళికి సాక్షి సంతకం పెట్టాలి, మరి నువ్వు పెడతావా? సాక్షి సంతకమా? అమ్మో ఇదేదో తేడాలా ఉందా, మాటల్లో పెట్టి తప్పించుకోవాలి. మరి ఇంతసేపు ఆలోచిస్తున్నావు అంటే నువ్వు భయపడుతున్నట్టున్నావు. ఓ వెళ్ళు పెడతానులే. అట్టన్న బాగుంది. అల్డు సైన్ పెడతాను కానీ మొత్తం నీ లవ్ స్టోరీ అంతా నాకు తెలియాలి. ఆ అమ్మాయి గురించి చెప్పు. అప్పుడే డిగ్రీ కాలేజ్ స్టార్ట్ అయిన రోజులు ఏదో గుంట గుండెల్లో వాళ్దామని గుంతలకిని గుంతలకిని గుమ్మా ఓ గుమ్మా అని పాటేసుకుని ఆటోలో ప్రయాణం స్టార్ట్ చేశాను. మేషరాశి, ఈరోజు ఈ రాశి వారు ఉత్సాహంతో పనులు చేస్తారు. లావాదేవీలు అనుకూలం. పెట్టుబడుల విషయంలో ఒకటికి రెండు సార్లు ఆలోచించి పెట్టుబడులు పెట్టడం మంచిది. ఇంట్లో ముఖ్య కార్యం. మిస్టర్ శ్రీనివాస్ కోసం రెడీయా? అమ్మా నేను రెడీ అయిపోయి చాలాసేపు అయిందమ్మా, నీదే లేటు. ఉసే ఆ టీవీ సౌండ్ తగ్గించే. సౌండ్ తగ్గిస్తే నాకెలా వినిపిస్తుంది? అన్నట్టు నీ రాశి చివరిది కదే, నిరాశలు వినాలా ముందుగుండా. సారీ శ్రీనివాస్. అమ్మా ఫస్ట్ రోజే కాలేజీకి లేట్కెళ్తే నిన్ను తీసుకొచ్చినందుకు నన్ను ఇద్దరిని కలిపి మీ కాలేజ్ వాళ్ళు తిడతారు. ఇప్పుడు మాటలతో ఎవరు టైం వేస్ట్ చేస్తున్నారు పదా. ఉద్యోగంలో చేరే అవకాశాలు ఉంటాయి, పనిలో విజయంతో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, మంచి నిర్ణయం. ఇప్పుడెవరి వల్ల లేట్ అవుతుంది? నా కోసం వెయిట్ చేస్తుంటే ఇంకా లేట్ అవుతుంది. ఒక్కసారికి ఆటోలో వెళ్దులే గాని ఏదైనా ఆటో వస్తే చూడమ్మా. ఆటోనా? స్టాండ్ పడట్లేదేంటి? అబ్బా ఏంటి శ్రీను నువ్వు. నేను కూడా వస్తానమ్మా ఆటోలని, పదమ్మా. స్టాండ్ పడట్లేదు. అలా వెన్నెలాని చూస్తూ నా చూపు తిప్పుకోలేకపోయా. ఆ అమ్మాయి పేరు లక్ష్మి అన్న? పూర్తిగా చెప్పనివా? ఓ ఎన్ని లక్ష్మి చెప్పే అంత వచ్చాపుకోమా. ఆ అమ్మాయి పేరు లక్ష్మీ వెన్నెల. ఆటోలో వెళ్తున్నప్పుడు ఆ అమ్మాయి రెడ్ కలర్ చున్ని గాల్లో అలా రెపరెపలాడుతుంటే నా కంటి. ఓ ఇప్పటికే అమ్మాయికి ఒలివేషన్ ఎక్కువైపోయింది. నా పెళ్ళం నా ఇష్టం, నేను నీ కూతురికి ఎలివేషన్ ఇస్తున్నా ఏంటి? ఓ నా కూతురు కూడా వెంతకలేవా ఇప్పుడు. ఎక్కడున్నావు? ఆ రెడ్ కలర్ చున్ని రెపలెపలాడుతుంది. తెలుసుకోవచ్చా? వెన్నెల.
వెన్నెల అందమైన వెన్నెలకి ఒక మచ్చుంటుంది, ఎందుకో తెలుసా? తెలీదు. తెలియకుండా ఇంత అందంగా ఎలా పుట్టావు? అయినా ఒక విషయం తెలియకపోతే అది తెలుసుకోవటానికి ఎందుకు అని అడుగుతారు. ఇలా సిగ్గుపడితే ఎలా? ఎందుకు? ఎందుకంటే మచ్చ లేకుండా వెన్నెలకు దిష్టి తగులుతుంది. మరి ఈ వెన్నెలకి దిష్టి చుక్క నేను అవ్వచ్చా? ఎవడీడు, నాకు అర్థమైంది. అక్కడ దొరికిపోయేమాట. నేను దొరికిపోయినందుకు నీకు చాలా హ్యాపీగా ఉన్నట్టున్నా. లేదల్లు అబ్బా, ఏం కొటేషన్, ఏం కొటేషన్! ఆ కొటేషన్ కి అమ్మాయి పడకుండా ఉంటదా? నేను ఉన్నాను, కష్టపడి చదువుకున్నాను, ఏం లాభం? అంగా చింపాంజీ ముఖం దొరికింది, దాంతో యాగలకు చచ్చింది. నేను కూడా నీ వయసులో ఆటో నడుపుంటే భలే ఉండేదల్డు. అబ్బో కుదరదులే, అది కష్టమేలే. నీలా కొటేషన్ చెప్పాలంటే అందరికీ ఆ టాలెంట్ ఉండాలి కదల్డు. అలా అనకూడదు, ఎండకి ఐస్ గట్ట కరగాల్సిందే, ఆటోవాడి కొటేషన్ కి ఏ అమ్మాయి పడాల్సిందే. అబ్బా అల్లుడు, ఏం కొటేషను, ఏం కొటేషను! థాంక్స్. ఇంతకీ మీ మామ ఏమన్నాడో? ఏంటమ్మా మచ్చ గురించి ఏదో అంటున్నాడు? ఏమి లేదు సార్, మీ అమ్మాయి ఫేస్ మీద మచ్చను తుడుచుకోమని చెప్తున్నాను అంతే. ఆ విషయం చెప్పడానికి ఆటో దిగి చెప్పాలా? అంటే ఆటో దిగిన తర్వాత ఆ మచ్చ కనపడింది, అందుకని చెప్పాను అన్నమాట. అయినా మా అమ్మాయి ఫేస్ మీద ఎక్కడుందయ్యా మచ్చ? ఉంటే బాగుండేది అంటున్నాను. ఏంటి? ఏమీ లేదు సార్, దూరం నుండి చూసినప్పుడు మీ ఫేస్ మీద మచ్చ కనపడింది, దగ్గరికి చూస్తే మచ్చ కనపడలేదు. కాదు సార్, ఇప్పుడు ఆ అమ్మాయిని ఎక్కడ దింపాలో చెప్తారు, లేకపోతే ఈ మచ్చ గురించి మాట్లాడుకుంటారా? అమ్మా నీకు కావాల్సినవన్నీ తెచ్చుకున్నావు కదా సార్. పొరపాటును తెచ్చుకోపోయింది అనుకోండి, పైకిల్ తెచ్చుకోమనండి. ఎంత సేపు కావాలంటే అంతసేపు నేను అమ్మాయి కోసం వెయిట్ చేస్తా. నేనేమని అడిగానా? వెయిట్ చేయమని అడిగాను నిన్ను? లేదు సార్. మరి ఎందుకయ్యా నీకు? సారీ సార్. అన్ని తెచ్చుకున్నావు కదమ్మా. నాన్నా అన్ని తెచ్చుకున్నాను. పదమ్మా టైం అవుతుంది. ఏ బాబు ఆటో తీవయ్యా. ఓకే సార్, కమ్ ఆన్ సార్. ఏమండి? ఏంటే? మీ ఫోన్ మర్చిపోయారు. అబ్బా ఫోన్ మర్చిపోయినా? కిందకి రావచ్చు కదే. అమ్మో రాసి ఫలాలు, నేను రాను. నీ రాసి ఫలాలు తగలయ్యా, వస్తా నాగు. టైం అవుతుంది. ఫోన్ మర్చిపోతే పనులన్నీ ఆగిపోతాయమ్మా, ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను. ఆగు. అవునవును అంకుల్, ఫోను లేట్ అయినా పర్లా, చిన్నగా తెచ్చుకోండి. ఏమంత టెన్షన్ పడమాకులే, మీ నాన్న వస్తాడులే. వెన్నీ వెన్నీయా? నీ పేరు వెన్నెల కదా, సో క్యూట్గా ముద్దుగా వెన్నీ బాగుంది కదా. వెన్నెల అని పిలు. అయినా మేడం అని పిలు, ఇదంతా కాదు. ఓకే. ఓహో, ఈ మధ్య అమ్మాయి కొద్దిగా కూడా రొమాన్స్ లేకుండా పోతుంది. ఏంటో అసలు ఇది ఆటో బాబు. ఓ 10 నిమిషాలు ఉండి వచ్చేస్తాను. అరగంట టైం పట్టిద్దా? మమ్మల్ని వెళ్ళిపోమంటారా? ఓకే ఓకే. హలో. ఏంటి మేడం, మీ నాన్నగారికి 1/2 అవర్ టైం పట్టిద్దంట మేడం, ఏం చేయమంటారు? ఏంటి? ప్లాన్ వర్క్ అయింది.